ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలోని శ్రీ సాయి గణేష్ ఆయిల్ మిల్లో ఉన్నాం. అది గత కొంతకాలంగా ఒక 20 సంవత్సరాల నుండి నడుస్తుందని స్థానికులు చెప్తున్నారు. దాని విశిష్టత ఏందనేది ప్రత్యేక కథనం మన న్యూస్ లైన్ అందిస్తుంది. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు ఊరా శ్రీనివాస్ గారు అండి. మా నాన్నగారు గత 40 సంవత్సరాల నుండి ఈ బిజినెస్ లో ఉన్నారు. అతని తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేస్తున్నాను. ప్రస్తుతం ఈ నూనె మిల్లు పెట్టాలన్న ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది? మా నాన్నగారు రైతు, అతనికి ఈ ఆలోచన పల్లి కాయ తీసుకుని కానీ ఇందరు రైతుల దగ్గర నుంచి వారి నూనె వారికే పట్టియాలన్న ఆలోచనతో మంచి ఆరోగ్యానికి కోసుకుని దీన్ని పెట్టడం జరిగింది. ఆయన కంటిన్యూ చేసేవాడు 8 సంవత్సరాల నుంచి. ఆయన తర్వాత మళ్ళీ నేను చేస్తున్నాను. దీనివల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నూనె తీసివ్వగలుగుతాం. అది వాళ్ళు ఏంటంటే ఆరోగ్యం కాపాడుకోగలుగుతారు. అన్ని రకాల వ్యాధులు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తున్న బాగా ఉంటారు. అలా ఆ రోజుల్లో ఈ మిల్లు స్థాపించడానికి దాదాపు ఎంత పెట్టుబడి ఖర్చు రావచ్చు? సుమారుగా ఆ రోజుల్లో 150,000 రూపాయలు అయిందండి. ఆ జాబ్ చాలా 30 ఇయర్స్ బ్యాక్. ఈరోజు దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షలు అవుతుంది ఒక మిల్లు వరకు. ఓకే, ఇప్పుడు మీకు నకరికల్ పట్టణం లోకల్ వాళ్ళు వస్తారా, చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చే అవకాశం ఉందా? చుట్టుపక్కల దాదాపు ఒక 100 కిలోమీటర్ల నుంచి వస్తారండి. అంతా రైతులు వచ్చి వారి దగ్గర ఉన్న పంటను పల్లికాయ కానీ నువ్వులు, సన్ ఫ్లవరు, గోగులు అంటే పుంటి గింజలు, తర్వాత దోస గింజలు, నెక్స్ట్ ఆవాలు, ఇవన్నీ ఆయిల్ తీసుకొని వారి ఇంటి వద్ద వాడుకోవడానికి పనిచేస్తారు, వాడుకుంటారు. ఇప్పుడు పల్లీలు కస్టమర్ తెచ్చుకుంటే మీరు కేజీకి ఎంత లెక్కన ఛార్జ్ చేస్తారు? పల్లీలు కస్టమర్ తెచ్చుకుంటే అతనికి మనం 30 రూపీస్ ఛార్జ్ చేస్తాం ఫర్ కేజీకి. ఆయిల్ తీసి ఇచ్చేస్తుంటాం. మీరే పల్లీలు మీరే ఆయిల్ అందిస్తే ఎట్లుంటుంది? మేమే పల్లీలు ఇచ్చి మేమే ఆయిల్ పట్టిస్తామండి. దానికోసమని ఆ రోజు మార్కెట్ రేట్ ప్రకారం పల్లీ రేట్ ఇస్తాము. జస్ట్ 30 రూపాయలు ఛార్జెస్ తీసుకుంటాము. ఈ ఇందులో ఎన్న వేస్ట్ గేదెలు ఉన్న వాళ్ళు, ఎద్దులు ఉన్న వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తారు, లేని వాళ్ళు ఇక్కడ ఇచ్చిపోతారు. దానికి ఛార్జెస్ తక్కువ ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడు పల్లీల రేట్లు ఏ విధంగా ఉన్నాయి? పల్లీలు వచ్చేసి 100 రూపీస్ కానించి 125 వరకు ఉన్నాయండి. నువ్వులు వచ్చేసి మామూలుగా 100 రూపీస్ ఉండాలి, కానీ ఈసారి పంట తక్కువ ఉండడం వల్ల 160 నుంచి 180 మధ్యన ఉన్నది. అలా దాన్ని బట్టి ఆయిల్ రేటు కాస్ట్ పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. స్వచ్ఛమైన పల్లీ నూనె తాగితే ఎలాంటి అనారోగ్యాలు రావండి, దానివల్ల చాలా ఇబ్బంది ఉండదు. మనం ఎలాంటి హాస్పిటల్ పోకుండా కూడా జరుగుతుంది. అందులోటి మామూలు ఆయిల్ 4 స్పూన్లు వేస్తే ఇది 2 స్పూన్లతోనే సరిపోతుంది. టేస్ట్ కూడా అంత చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే వయసుతో సంబంధం లేకుండా ఎంతో మందికి హార్ట్ స్ట్రోకులు వస్తున్నాయి. ఈ ఆయిల్ ప్రభావం అని మీరు భావిస్తారా? అవునండి, దీంట్లో బయట పౌచులలో ప్యాకెట్స్లో
రకరకాల ఆయిల్స్ వస్తున్నాయి. అందులో పెట్రో కెమికల్స్ రకరకాల ఆయిల్స్ వచ్చి మిక్స్ చేసి అతి తక్కువ రేటు ఇస్తున్నా అని చెప్పి అడ్వర్టైజ్ చేయడం వల్ల ఆ పోచులు ప్రతి ఇళ్ళలో ఉన్న వాళ్ళు ఏంటంటే మాకు ఆయిల్ కాస్ట్ తక్కువ వస్తుంది, మేము ఇలా పట్టించుకుంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఆ పోచు రకరకాల ప్యాకెట్ రకాలు వాళ్ళు పడుతున్నారు. దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయండి. సుమారుగా రోజుకు ఒక 20 నుంచి 25 మెంబర్స్ వస్తుంటారు. దాదాపు రోజు ఒక 70 నుంచి 80 కేజీల నూనె పట్టి ఇవ్వగలుగుతున్నాము. దానివల్ల మనకు ఒక రోజుకు ఒక 1500 2000 రూపాయలు ఇన్కమ్ ఉంటుంది. మంత్లీ ఒక 60,000 దాకా వస్తుంది.